మన స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రమేష్ కుమార్ గారు స్థానిక సంస్థ ఎన్నికల పెట్టాలని ఎందుకు ఆయన పట్టుబడుతున్నారో ఆత్రపడుతున్నారో అసలు అర్థం అవట్లే. ఎందుకంటే రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు పదవుల్లో ఉన్న వ్యక్తులకు కానీ ఆ సంస్థలకు కానీ వారికి ఉన్న అధికారాలతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయి. ఒక్క అధికారాన్నే కాదు బాధ్యత కూడా ఉత్తరగాలి. ఎలక్షన్ అంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ గా ఉండాలి. ఎలక్షన్ కమిషన్ దానికి ఉద్దేశం నిష్పక్షపాతంగా స్వేచ్ఛాయుతంగా ఫెయిర్ గా ఏ ఒత్తిడి లేకుండా ఎన్నికలు జరగాలి, ఏ ఇబ్బంది లేకుండా ఎన్నికలు జరగాలి. అది దాని తాలూకు ఆబ్జెక్టివ్ కాన్సెప్ట్. అయితే ప్రస్తుతం ఎస్సీ స్టేటస్ కమిషన్ మన చేసిన పరిస్థితి చూస్తుంటే అసలు రాజ్యాంగ స్ఫూర్తిని ఏదైతే ఎలక్షన్ కమిషన్ తాలూకా బాధ్యతలు ఏవైతున్నాయో ఆ బాధ్యతల్ని పక్కన పెట్టి స్ఫూర్తికి బాధ్యతలకి దెబ్బతీసే విధంగా ఇవాళ ఉన్న ప్రక్రియ అంత ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఒకసారి మనం బేరేజ్ వేసుకుంటే ఒక పక్క కరోనా సాక్షాత్తు ప్రధానమంత్రి గారు వచ్చి ఒక పిలిపిచ్చారు కరోనా వ్యాక్సిన్ ని మొదటిగా ఫ్రంట్ వారియర్స్ కి తర్వాత వచ్చి ఏజ్డ్ పర్సన్స్ కి తర్వాత వీరికి రేపు 15వ తారీఖు నుంచి ఆ కార్యక్రమం చేయవలసిన అవసరం ఉంది, దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేయండి అని చెప్పి ఆయన పిలిపించారు. ముఖ్యమంత్రి అందరితో కూడా ఆయన సమావేశం పెట్టారు. ఆ ప్రకారమే రాష్ట్రంలో కూడా చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి మా బాధ్యతలన్నీ కూడా అధికారులకు వచ్చి అప్పచెప్పారు. నేపథ్యం సడన్ గా ఇవన్నీ తెలిసి మరి ఆశ హైకోర్టు వచ్చి 3 రోజుల్లో ఉన్నతాధికారులని వారికి చెప్పండి విషయాన్ని కూడా చెప్పారు. సాక్షాత్తు చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలోని ముఖ్య కార్యదర్శి ఆధ్వర్యంలోనే 3 అధికారులు సీనియర్ అధికారులు వెళ్ళి వాస్తవ పరిస్థితులు అందరూ కూడా చెప్పారని గమనించారు. ఒక్కరోజు కూడా సమయం తీసుకోకుండా వాళ్ళు వచ్చిన 1 గంటలోనే ఎన్నికలని చెప్పని ఆయన ప్రకటించడం చూస్తుంటే సాక్షాత్తు ఎలక్షన్ కమిషన్ తో స్ఫూర్తిని వారిలో ఉన్న వారికి ఉన్న అధికారాన్ని బాధ్యతల నుంచి పక్కన పెట్టి అధికార దృక్పథం అధికార దీంతో వారు వచ్చి ఈ కార్యక్రమం చేయడం అనేది స్ఫూర్తిని దెబ్బతీస్తుందనేది మా ఉద్దేశం. ఎందుకంటే ఒక పక్క ఉద్యోగస్తులు, ఒక పక్క ప్రజలు, ఎన్నికల్లో పాల్గొనాల్సిన ప్రజలు, ఎన్నికలు నిర్వహణ చేసిన ఉద్యోగస్తులు అందరూ కూడా దానికి వ్యతిరేకత ఇంకొచ్చుమెడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వద్దండి, ఇది ఈ పరిస్థితి కాదు అని చెప్పి చెప్తున్నారు. ఆ నేపథ్యంలో వచ్చి ఎలక్షన్ వేస్తే ఎంతో అర్థం అవట్లే, ఎందుకోసం చేస్తున్నారు అనేది అర్థం అవట్లే. ఇంతకుముందు వచ్చి ఎలక్షన్లో మేమే తొందర పెట్టాం, ఎలక్షన్ చేయాలని చెప్పాం. దీనికోసం ఆ రోజు 13 ఎలక్షన్లు జరిగినాయి, మళ్ళీ 18వ సంవత్సరంలో వచ్చి ఎలక్షన్ జరగాలి. ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారం ఉంది, మన ఆ రోజు ఎన్నికల కమిషనరే కమిషన్ గా ఉన్నారు. ఆయన వచ్చి ఆ సమయంలో ఎన్నికలు పెట్టలేదు, మరి ఎవరి కోసం పెట్టలేదు, ఎందుకోసం పెట్టలేదు, ఎవరికి మేలు జరుగుతుందని పెట్టలేదో ఆ రోజు ఎన్నికలు పెట్టలేదు. ఆ తదుపరి ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వం మన నిధులు మురిగిపోతాయి, ఆ ఉద్దేశంతో ఎన్నికలు పెట్టాలని మేము కూడా కోరాం. సాక్షాత్తు నేను పంచాయతీ కమిషనర్ మా ఇద్దరం కూడా ఎన్నికల కమిషనర్కి వెళ్ళి రిక్వెస్ట్ చేశాం కూడా ఎన్నికలు పెట్టండి అని చెప్పి. ఆ తర్వాత ఎన్నికలు వచ్చి ప్రకటించారు, ప్రభుత్వం తరఫున మేము అర్థించాం ప్రకటించారు. ప్రకటించిన నేపథ్యంలో సడన్ గా ఒక సాయంత్రం మళ్ళీ దాన్ని వచ్చి వాయిదా వేశారు. వాయిదా వేసినప్పుడు ఏమని ఏం పెట్టారు, ఈ కరోనా వచ్చింది దీనివల్ల ఉపద్రవాలు జరుగుతాయి,
దీని వల్ల ఇబ్బందులు ఉంటాయి, ప్రజలకు వచ్చే ప్రాణహాని ఉంటుంది అని చూపెట్టారు. ఆ రోజు పట్టుకున్న 30 కేసులు కూడా ఆంధ్ర రాష్ట్రంలో లేవు. ఈ రోజు వచ్చి అటువంటి పరిస్థితి కాదు. ఒక పక్క వచ్చి మహమ్మారిలా విజృంభిస్తుంది, సెకండ్ రెండో విడతగా వస్తుందంటారు, మూడో విడతగా వస్తుందంటున్నారు, ప్రజలు వచ్చి భయభ్రాంతితో ఉన్నారు. ఈయన ప్రభుత్వం వచ్చి కట్టుదిట్టిన ఏర్పాట్లు, దానికి తగ్గ ఏర్పాట్లనే ఒక పక్క చేస్తున్న నేపథ్యం, ఈ సందర్భంలో మళ్ళీ ఇప్పుడు సడన్ గా మళ్ళీ ఎన్నికమైంది. దేనికోసం చేస్తున్నటువంటిది, ఎవరు ఎన్నికల కమిషన్ వెనక ఏ రాజ్యాంగేతర శక్తి పనిచేస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. ఎవరు ఎవరి తాలూకా ప్రలోభలతోనో, లేకపోతే ఎవరి ఇన్ఫ్లుయెన్స్తోనో ఈయన ఈ కార్యక్రమాలు చేస్తున్నారో చూస్తే ఇది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది.